हेलो एव्रीवन अंदर की नमस्ते अंदर एला बोनारा ने चाल बहुनाजे नैन आफ्टरनून टू नाइट रोटीन अच्छे से इप टाइम अच्छे करेक्ट 12:30 अं इन नैन पिलिदर स्कूल तस्कना पिल की हाफ्टेज मोदी कदा सो इपड़े 12:30 वाल की स्कूल वालिदर स्कूल तस्कोचन तरह वालों ना रोटीन एला उद्दी ब्लागर तो षेर चुस्टी స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీతో మాట్లాడతాను పిల్లలిద్దరిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసారండి మా షాను మనని స్కూల్ నుంచి తీసుకురావడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టేస్తుంది ఎందుకంటే రోడ్లు చాలా రష్గా ఉంటాయి కార్స్ బస్సెస్ స్కూల్ బస్సెస్ స్కూల్ ఆటోస్ ఇలా వీటన్నిటితో చాలా రష్గా ఉంటుందన్నమాట హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టేస్తుంది పిల్లలిద్దరిని స్కూల్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి సో ఇప్పుడైతే ఇంకా పిల్లలకి అన్నం తినిపిస్తూ నేను కూడా అన్నం తినేస్తాను మార్నింగ్ పప్పు మ్యాంగో వండాను పొద్దున్నే అయితే పప్పు మామిడికాయ ఉండనండి దాంట్లోకి పచ్చడి వేసాను పిల్లలకి తినిపిస్తూ నేను కూడా ఇదే కంచంలో వాళ్ళకి ముద్ద పెడుతూ నేను కూడా తినేస్తాను మా షాను మన్ను మీకు ఏదో చూపిస్తారంట మేమిది చేసాము ఏం చేశారమ్మా ఐస్ క్యూబ్స్ ఆ పాపిట్లో ఎలా చేసావు పాపిట్లో నీళ్ళు వేసి డీప్ ఫ్రీజర్ లో పెట్టేశాను టీ ఓపెన్ చేయి ఎక్కడ నుంచి ఓపెన్ చేయ మమ్మీ ఎటైనా పర్ల ఓపెన్ చేయి వెరీ గుడ్ బాగా చేసినందుకు నీకు ఒక ముద్ద నీకు పెడతా నువ్వేం చేసావా నువ్వేం చేసావు చెప్పు బ్లాక్స్ క్యూబ్ చేసావా చూపించు ఓపెన్ ఇది ఆ అన్నాలు తినేసి పిల్లలు కొద్దిసేపు ఆడుకుని అయితే హాయిగా నిద్రపోతున్నారు ఇప్పుడు టైం అయితే 2:15 అవుతుందండి టీవీలోని అమ్మోరు తల్లి అనేసి 9:30 ఒక సినిమా అయితే వేస్తున్నారన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ అనేసి నేనైతే మూవీ చూసి కాసేపు ఆగి ఎడిటింగ్ చేసుకున్నాను టైం అయితే 10 నిమిషాలు తక్కువ 5 అవుతుందండి పిల్లలు శుభ్రంగా పడుకుని ఇప్పుడే 4:30కి లేసారు పాలవి తాగిచ్చేసి ఇప్పుడైతే పిల్లల్ని తీసుకుని నేను కరాటే గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు కరాటే క్లాస్ ఏమీ లేదు బట్ పిల్లలు మొన్నటి నుంచి మట్టిలో ఆడుకుంటామమ్మా ఇసుకలో ఆడుకుంటాం ఇసుకలో బొమ్మలు చేస్తామంటున్నారు సరే అయితే ఆడుకుందరు కానీ పదండి అనేసి అయితే ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తున్నాను శర్మ ఎక్కడికి వెళ్తున్నాం కరాటే గ్రౌండ్ ఎందుకు ఎందుకు వెళ్తున్నాం ఆడుకోవడానికి ఏమంటమ్మా మట్టితో ఏం బొమ్మలు చేస్తావు చెప్పు ఇల్లు బొమ్మ చేస్తా మట్టితో ఇల్లు ఇవన్నీ చేస్తుందంటండి నా చిన్నప్పుడు నేను ఆడుకునేదాన్ని సరే ఎల్లో ఎంజాయ్ చేస్తారు కదా అనేసి అయితే తీసుకెళ్తున్నాను మా ఫ్రెండ్ అని కూడా రమ్మన్నాను వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇద్దరు అబ్బాయిల అమ్మాయికి కరాటేకి వస్తారు వాళ్ళ పిల్లలు కూడా అని ఇంకా వీళ్ళు వాళ్ళు కలిసి ఆడుకుంటారు ఇంట్లో ఉన్న బోరింగే కదా అనేసి తీసుకెళ్తున్నాను అనమాట కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసామండి పిల్లలిద్దరూ ఇక్కడికి వస్తున్నప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో చాలా బొమ్మలు అయితే వేసుకున్నారు నేనైతే బొమ్మలతో పాటు ఒక వాటర్ బాటిల్ నిండా వాటర్ కూడా పెట్టి తీసుకొచ్చానమాట ఇదిగో మా ఫ్రెండ్ సుష్మా కూడా వచ్చేసిందండి వాళ్ళ పిల్లలిద్దరూ కూడా వచ్చేసారు వీళ్ళ నలుగురు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇసుకలో ఆడుకోవడం కోసము చాలామంది పేరెంట్స్ పిల్లలు ఇసుకలో ఆడుకుంటాను వెళ్తానంటే ఏ వద్దు మట్టి ఇసుక అంటుకుపోతుంది దుమ్ము బాడి లేదా బ్యాక్టీరియా క్రిములని ఇలా భయపడుతూ ఉంటారు కదా నేనైతే ఎప్పుడు అలా ఆపనండి పిల్లల్ని ఇదిగో షానుని కరాటే క్లాస్కి తీసుకొచ్చినప్పుడు మను ఖాళీగా ఉంటుంది కదా ఆ ఖాళీగా ఉన్న 1 అవర్లు అయితే ఇదిగో చక్కగా ఇలా ఇసుకలోనే ఆడుకుంటుంది నేను సమ్మర్ అంతా మనుని ఇలాగే ఇసుకలోనే వదిలేస్తానండి చక్కగా దానికి నచ్చినట్టుగా ఎన్నో ఆటలు ఆడుకుంటుంది అన్నమాట పిల్లలు ఆడుకుంటాను ఇసుకలు ఆడుకుంటాను అన్నప్పుడు చక్కగా పంపించండి ఏమీ భయపడక్కర్లేదు అలా ఆడుకున్నంతసేపు ఆడుకున్నాక ఇంటికి తీసుకెళ్ళి మీరు వేడివేడిగా వాళ్ళకి స్నానం చేపించేస్తే సరిపోతుందండి ఇలా ఇసుకలో పిల్లలు ఆడుకుంటే చాలా యూజెస్ ఉంటాయి మీరు కావాలంటే యూట్యూబ్లో గూగుల్లో కొట్టి చూడండి ఎన్ని ఉపయోగాలు ఉంటాయని అండ్ నాకు తెలిసిన ఉపయోగాలు అయితే మీతో చెప్తాను ఇక్కడ చూసారా షాను మను శౌర్య ఆడుకుంటున్నారు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో ఏదో సాధించేసినట్టు
పిల్లలు ఇలా ఇసుకలు ఆడుకుంటూ ఉంటే నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. నేను కూడా చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేదాన్ని ఇసుకలోని. సో పిల్లలకైతే నేను మీకు ఒకటి చూపిస్తాను రండి అనేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. నా చిన్నప్పుడు ఇది నేను ఎక్కువగా ఆడేదాన్ని. అయితే ఇది గొరికిసుక అయిపోయి వెంటనే విరిగిపోతున్నాయండి షేప్స్ అన్నీ. అదే సముద్రం ఇసుకుంటుంది చూసారు, అందులో అయితే చాలా బాగా వస్తాయి అనమాట. ఇదిగో షాను మను అయితే ఇలాగ ఆడుకుంటున్నారు. వాళ్ళకి షేప్స్ చేయడానికి అయితే నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. మీ చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఇలాగ ఇసుకలో ఆడుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లలు ఆడుకుంటాను అని అంటారా, ఆడుకుంటాను అంటే మీరు పంపిస్తున్నారా లేదా అన్నది కూడా కింద కామెంట్ చేయండి. పిల్లలు ఇలాగ ఇసుకలు ఆడుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థింకింగ్ అన్నది వస్తుంది అనమాట. ఈ ఇసుకతో మనం ఏం చేయొచ్చు, ఏమేమి మాట్లాడచ్చు అన్నది తెలుస్తుంది. ఇక్కడైతే నేను ఇలాగ ఇసుకతో మనము ఇలాగ షేప్స్ అన్నవి చేయొచ్చు అని చెప్పాను. అలాగా బొమ్మల్లో ఇసుకి తడి ఇసుకని పెట్టేస్తే చక్కగా మీరు ఏ బొమ్మల్లో పెట్టారో ఆ షేప్ అయితే వస్తుంది అన్నది చెప్పాను. ఇలాగ మనము ఇసుకతో టెంపుల్స్ లాంటివి, వాల్స్ లాంటివి కట్టుకోవచ్చు అని మనం పిల్లలకి నేర్పించవచ్చు. లేదా కొంచెం మట్టి ఇచ్చేసి దీంతో నీకు నచ్చిన షేప్స్ కానీ ఏదైనా తయారు చేయని వాళ్ళని అడగచ్చు. వాళ్ళకి థింకింగ్ అన్నది పెరుగుతుంది, క్రియేటివిటీ వస్తుందండి. హ్యాండ్కి ఐకి మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి. ఇలాగే మనము పిల్లల్ని అలా వదిలేసామనుకోండి స్వేచ్ఛ కానీ వాళ్ళకి వాళ్ళుగా ఓన్గా ఆలోచించే కెపాసిటీ అన్నది వస్తుందండి. ఒక చోట కుదురుగా కూర్చుని ఉండరు కదా కొంతమంది పిల్లలు, హైపర్ యాక్టివ్గా ఉంటారు కదా. అలాంటి పిల్లలకి మీరు కొన్ని కొన్ని డబ్బాలు లాంటివి లేదా డిఫరెంట్ షేప్స్ లాంటివి ఇచ్చేసి ఈ ఇసుక నింపి ఆ షేపింగ్ చెయ్యి నువ్వు అనేసి మనం చెప్పచ్చు. అప్పుడు వాళ్ళు చక్కగా అందుల్లో ఇసుకనవి నింపి ఆ షేప్ ఎరగకుండా రావాలి, చక్కగా చేయాలి, అమ్మ వెరీ గుడ్ అనాలి అనేసి ఇలాగ అనుకుంటూ చేస్తారు కదా. పిల్లలకి మెయిన్గా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి, క్రియేటివిటీ పెరుగుతుంది. అందుకనేసి నేను షాను మరి ఎప్పుడైనా ఇసుకలు ఆడుకుంటానంటే వద్దు అన్ను. అలాగే వాటర్తో ఆడుకోవడం వల్ల కూడా పిల్లలకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. 1 అవర్ అయితే పిల్లలిద్దరూ చక్కగా ఇసుకలో ఆడేసుకున్నారండి. మొత్తం ఇప్పుడు ఈ 4 పిల్లలకి అక్కడ వాష్రూమ్ అవి ఉంటే నీట్గా హ్యాండ్స్ అవి వాష్ చేసాము. మా ఫ్రెండ్ సుష్మా అయితే ఈ స్వీట్ కార్న్ తీసుకొచ్చింది, చక్కగా పైన కూర్చొని తింటున్నాం. 6:30 అయ్యిందండి. జస్ట్ ఇప్పుడే కరాటే గ్రౌండ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ టైం నేను సారీ కట్టుకుని బైక్ అయితే డ్రైవ్ చేశాను, బాగానే డ్రైవ్ చేసేసాను. అండ్ ఈరోజు అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. శర్మ ఎంజాయ్ చేసావు ఈరోజు? ఎంజాయ్ చేసాను. నచ్చిందా? నచ్చింది. నేను అయితే దీని పని చేశాను. మమ్మీ రోజు నేను చాలా బాగా ఆడుకున్నా, భలేగా ఉంది. నచ్చిందా? నేను వాటర్ మట్టి మారేసి మొత్తం పక్కన మట్టి తీసేసి ఆ తడిని ఇలా తీసాను. చూసాను కదా నేను. నచ్చిందా అయితే ఈ ఆట నీకు, శాండ్ ఆట? ఓకే, హోంవర్క్స్ చేసేద్దాం. నీకు నీళ్ళు పెట్టాను కదా స్నానం చేపించేసి, హోంవర్క్స్ ఓకే. మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామమ్మా, ఇంకా ఉంటాము, ఇంకా ఎల్లు దప్పుడు ఇంకా కాసేపు ఆడుకుంటాము అనేసి అన్నారు. బట్ నాకు ఇంకా మరి పిల్లలకి ఇంటికి వచ్చాక స్నానాలు చేపించాలి, మళ్ళీ వాళ్ళకి హోంవర్క్లు చేపించాలి, వంట చేసుకోవాలి, అవ్వదు కదమ్మా. ఇంక వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి ఆడుకుందాము అనేసి అయితే తీసుకొచ్చేసానండి. ఇప్పుడైతే ఇంకో పిల్లలకి స్నానం కోసం హీటర్ పెట్టాను, అన్నం కడుగు పెట్టేస్తాను, తర్వాత ఇంకా హోంవర్క్లు చేపిస్తూ అన్నం తినిపించేయాలి. నిన్న అంటే 25th మార్చిన మన సబ్స్క్రైబర్స్ మైలీది బర్త్డే అంటండి. అయితే నిన్న వ్లాగ్లో ఇంక్లూడ్ చేయడం అవ్వలేదు, అప్పటికే నేను ఎడిటింగ్ అవి పూర్తి చేస్తాను. సో ఈ వ్లాగ్లో అయితే విషెస్ చెప్తున్నాను. స్మైలీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు కూడా స్మైలీకి విషెస్ చెప్పండి. స్టవ్ పైన అయితే రైస్ పెట్టానండి, అది ఉడుకుతుంది, అది ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల నేను షాను మనుకి హోంవర్క్స్ చేపిస్తున్నాను. 10th నుంచి షాను మనుకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయన్నమాట. నాకు మను హోంవర్క్స్ చాలా త్వరగా కంప్లీట్ అయిపోతాయండి. షానుకే పట్టేస్తుంది, 2-3 అవర్స్ అయినా పట్టేస్తుంది అవన్నీ కంప్లీట్గా క్లియర్గా చేపించడానికి అనమాట. నాకేమో హర్రిబుర్రిగా చేపించడం అసలే నచ్చదు. అయినా సరే మా పక్కన కంగారు అయిపోతుంది దాని హోంవర్క్స్ తోటి. చాలా ఎక్కువ ఉంటున్నాయి 5 సబ్జెక్ట్స్, రోజు అవి రివిజన్స్ పెట్టడము, చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట. అండ్ నేనైతే ఈరోజు అంటే 25th చాలా హ్యాపీగా ఉన్నానండి. నిన్న పెట్టాను కదా వీడియో, నేను మరీ ఇంతలా ఉన్నానా అనేసి. దానికి మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అసలు నిజంగా అబ్బాయి ఆ కామెంట్ పెట్టడమే బాగుంది, ఎందుకంటే ఆ కామెంట్ పెట్టడం వల్లే కదా నాకు తెలిసింది ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారా, ఇంతమంది నా వీడియోస్ని ఇష్టపడుతున్నారా అని. చాలా హ్యాపీగా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. టైం అయితే 9:30 అవుతుందండి. డిన్నర్ అవి చేసేసాము, సామాన్లు అవి క్లీన్ చేస్తాను, పిల్లలు పాలు కూడా తాగేశారు.
ఇంకా నేనైతే డ్రెస్ అవి చేంజ్ చేసేసుకుని పిల్లలు పడుకోబెట్టేసి మేము కూడా పడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.